సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గొల్లపల్లి గ్రామంలో ట్రక్ బైక్ ఢీ కొట్టింది. సో అక్కడికక్కడే ఊరడి మహేష్ స్పాట్ లో చనిపోవడం అయితే జరిగింది. సో అతను అయితే ఇప్పుడు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో అయితే పాండవుల నాగేష్ గారు ఉన్నారు, అంటే ప్రత్యక్ష సాక్షి. అంటే ట్రక్ ను బండి ఢీకొన్న టైంలో వీరు అక్కడే ఉన్నారంట. సో ఒకసారి వీరిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది, మరి ప్రాబ్లం అంటే బైక్ అతంది అంటే మిస్టేక్ ఉందా లేకపోతే ట్రక్ అతంది మిస్టేక్ ఉందా మరి ఏంటి అని చెప్పేసి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి సార్. అయితే మేము నేను పాండవుల నాగేష్ వెంకటాపురం గ్రామస్తుని. ఈ రోజు ఉసిక ట్రాక్టర్లు మై వేరే కారణాల వల్ల ఆపేయడం జరిగింది. ఆ ఏది చివరాస్త గొల్లపల్లి బొప్పపూర్ చివరాస్త కాడ నేను అక్కడ ఆగి ఉన్నా. ఆ 2 నిమిషాలు నేను ఆయన కంటే ఒక 2 నిమిషాల ముందు వచ్చి అక్కడ వెహికల్ పక్కకు పెట్టుకుని అక్కడ ఆగి చూస్తున్నాను చివరస్త కాడ. అయితే ఈ ఏది హెచ్ఎం డిలక్స్ గ్లామర్ బండి ఆయన అదేదో బీర్ల కార్ఖాన ఆయన పనిచేస్తాడట, నాకు తెలియదు ఎక్కువ కానీ మా దోస్త అన్నట్టు అయినా నాలుడు అని చెప్పిన తర్వాత నాకు తెలిసింది. ఆయన క్రాస్ చేసిండు, ఇది ఓవర్ స్పీడ్గా ట్రక్ అనేది ముందర అక్కడ కామరెడ్డి నుండి ట్రక్ అత్తుంది ఈ ఎల్లరెడ్డిపేట నుంచి ఈ హెచ్ఎం డిలెక్స్ ఈయనే వస్తుండు. ఆల్రెడీ టర్న్ అయ్యి ఉన్నాడు, టర్న్ అయ్యి ఇట్లా కొంచెం ముందరకు పోతుండు. ఫస్ట్ ఏం కొట్టిందంటే ఆ ముందట దాన్ని ఏమంటారు కేబిన్ అంటారా, ఆ కేబిన్ ఫస్ట్ కొట్టేసిండు. కొట్టిన తర్వాత అప్పుడు మనిషి చనిపోలేడు, ఈ టైర్ కింద పడ్డప్పుడు మనిషి చనిపోయాడు. విషయం కాదు, ఓవర్ స్పీడ్ ఉంది బండి బాగా, అది బ్రేక్ కొట్టిన బాగా ఓవర్ స్పీడ్ ఉంది. అది మినిమం ఎంత ఉండొచ్చు? మినిమమ్ 70 స్పీడ్ ఉంది అది, నా హైవే మీద కామరేడ్ నుంచి వస్తుంది, అది 70 స్పీడ్ ఉంది. అది 70 స్పీడ్ ఉంది. అది బైక్ ఎంత స్పీడ్ లో ఉండొచ్చు? బైక్ అంత 5 స్పీడ్ ఉంది అంతే. అది అట్లా స్మూత్ మలిగింది మూల మళ్ళినాక ముందర కొట్టిడు. ఫస్ట్ కేబిన్ తోటి కొట్టేసిండు, కేబిన్ తోటి కొట్టేసినాక ఆయన పానం పోలేదు, టైర్ కింద పడ్డప్పుడు తలకాయ ఫాటు తక్కువ ఉన్నది. అప్పటికి మేము కీకలు పెడుతున్నాం ఆల్రెడీ, ఆయనకి ఇసారు చెప్తున్నాం మేము చేయి పెట్టి ఇసారు అరే అరే మేము మస్తు ఇసారు వేసాం కానీ అది కంట్రోల్ కాలేదండి. సిఐని అడిగిన ఈరోజు ఇంతకుముందు నేను అడిగిన అక్కడ స్పాట్ మీద ఉండి సార్ డ్రైవర్ ఏంటంటే మా కష్టంలో ఉండడం చెప్పిండు సారు సిఐ గారు. మళ్ళా లొంగిపోయిన మా కష్టంలో ఉన్నాడు మేము కష్టంలో తీసుకున్నామని చెప్పిండు. మళ్ళా సార్ మరి ఉట ఉట్టినా ఒకసారి సేవాన్ని లావాడుతుడు ఏంటి సార్ అంటే మేము న్యాయమే చెప్తాం, కష్టంలో తీసుకుంటా న్యాయం చేస్తా అని చెప్పింది సార్ మాత్రం సిఐ గారు. సరే అండి, అతని పేరు అంటే వాళ్ళ అతని పేరు ఏమై ఉండొచ్చు అంటే ఏమవుతారు మీకు? నాకు మా ముదురాజు, ఆయనే పద్మశాలే తెలిసిన వాళ్ళు కొంచెము ఆయన అప్పుడప్పుడు చూస్తుంటా. మార్కండే అల్లుడు అని నాకు వాళ్ళ మామ నాల్లుడేనే అని చెప్పి నాకు వచ్చి అడితే నేనే చూసిందే తప్పకుండా తలకాయ అని చెప్పిన. ఆయన ఉడక సౌండ్ వినబడ్డది, ఆయన పక్కనే అటున్నాడు. నేను అక్కడ కారణాలు కానీ గాంధీ అంబేద్కర్ ఉంటది కదా, గాంధీ అంబేద్కర్ ఆపోజిట్ నే ఇది జరిగిన విషయం. ఏమవుతారు మీరు, ఏమవుతారు మహేష్ కి? డివైడర్ కూడా ఆయన అంత పెద్దగా దాటలేదు, మామూలుగా చిన్న ఇట్లా దాటి వాడు వచ్చేసి కొట్టేసి తర్వాత అప్పటికి అతనికి ఏం కాలే. ఆయన బుద్ధుడితోనే ఈయన బండి కంట్రోల్ పడిపోయింది కాబట్టి అది ఇటుబాటు పడలేకుండా కానీ పడిపోయి సరికి వెనక పై ఎక్కేసింది, వెనక తలనే ఎక్కింది ఆయనకి. ఎక్కడ గాయలేవు, ఇక ఓన్లీ తలనే ఇక తల మీద టైర్లు ఎక్కేసినాయి కథం. ఇక ఇలాంటి కదలిక కూడా కనిపించలేదు, మెదడు కండ్లు బిల్లు ఎలాంటి అన్ని చిత్తిపోయినాయి. సో మహేష్ ఏం చేస్తుంటాడు? మహేష్ ఒక చిన్నగా బీడీగల కంపెనీ
పని వాళ్ళకు తెగదారుగా పనిచేస్తాడు. మామూలుగా డైలీ రోజువారీగా చేసుకొని ఈరోజు అదే క్రమంలో ఇంటికి పోతున్నటువంటి సందర్భం ఇలాంటి సంఘటన జరిగింది. ఎంత ఉంటాడు, ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ వచ్చేసి ఒక 40 దాకా ఉంటాడు. 40 పిల్లలు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కాకపోతే తక్షణ సాయం ఆర్థిక సాయం కావాలి, ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. చేసి తక్షణమే ఒక గవర్నమెంట్ కానీ వాళ్ళు కానీ అధికారులు కానీ అందరు స్పందించి వాళ్ళకు సరైన న్యాయం చేసి, ఇంకోటి ఏంటంటే వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఇంకోటి పోతే వాళ్ళకు నష్టపరిహారం కూడా ఏదైనా వాళ్ళ జీవనం గురించి కానీ పిల్లల గురించి కానీ ఖచ్చితమైనటువంటి సాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మహేష్ వాళ్ళది గొల్లపల్లి గ్రామము, ఎల్లటిపేట మండలం. ఉరడి మహేష్ అయితే తను చనిపోయాడు, ఇక్కడికి తీసుకొచ్చారు. సో మనం అది కూడా చూసాము. సో వారి కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ట్రక్కుదే తప్పు, ట్రక్కు చాలా స్పీడ్తో ఉంది. ఇతను ఆల్రెడీ క్రాస్ చేశాడు. మా అబ్బాయిది అయితే ఏం తప్పు లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు అయితే మనతో అనడం అయితే జరిగింది. సో మాకు దీనిపైన కొంచెం స్పందించి మాకు ఆర్థిక సహాయం చేయాలి, ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఆర్థికంగా కూడా వాళ్ళకు ఏమీ లేదు. ఒక బిడిల కంపెనీలో అయితే పని చేస్తాడంట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడు మహేష్ కి. ఇప్పుడు ఈయననే వాళ్ళ ఇంటికి ఆధారం అని చెప్పేసి అయితే వారు మనతో అయితే అనడం అయితే జరిగింది. సో ప్రభుత్వం కూడా స్పందించి ఆర్థిక సహాయం అందజేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అయితే వారైతే మనల్ని కోరారు. సో కెమెరామెన్ రాముతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.